హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మాత్రమే కొరనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. అయితే అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం తమిళనాడు వద్ద తీరాన్ని దాటడంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ధర్మవరం, అనంతపురం, కదిరి, నంద్యాల, చిత్తూరు, పీలేరు, పలమనేరు, తిరుపతి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత రెండు రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు పొడి వాతావరణం కొనసాగుతుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో దాదాపుగా వర్షాలు ఉండవు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక మధ్యాహ్న సమయం నుంచి హైదరాబాద్ నగర ప్రాంతంలో తేలికపాటి జల్లులు ఉంటాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతాలు నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో ఎటువంటి వర్షాలు ఉండవు. అయితే మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు ఉంటాయి. ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. థ్యాంక్ యూ.